మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వాట్ వీ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్. గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ పెంచుకునే దానికోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు. యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా టైమింగ్స్ కూడా తగ్గించి పొద్దున్నే 11 దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా 8 దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి సో దట్ ఇట్ దే ఆర్ డిమోటివేటింగ్. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ పోయి వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యునో అల్టిమేట్లీ లిక్కర్ ఈస్ అవైలబుల్ ఓన్లీ అట్ వెరీ ఫ్యూ ప్లేసెస్ అండ్ దట్ ఎగ్జార్బియంట్లీ షాక్ కొట్టే రేట్స్ సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. గాడ్ విల్లింగ్ దేవుడి దయతో స్లోలీ వీ విల్ గెట్ దేర్. సో ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ దట్. సో ఇందులో భాగంగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందని అంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన దాంట్లోనే మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్ సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి, మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి. ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా. ఆల్ ది ఎస్పీస్ ఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ లిక్కర్ అనేది ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు. బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు ఎస్పీలకు మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ విల్ బీ మానిటర్డ్ అండ్ గేజ్డ్ విత్ దిస్. దీంట్లో పర్ఫార్మెన్స్లో కన్నా ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదు అని మాత్రం కరెక్ట్ క్లియర్గా చెప్తా ఉన్నా. ఎస్పీస్ అండ్ ది కలెక్టర్స్, దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, వీ వుడ్ హ్యావ్ టు బీ స్టర్న్. ఇక్కడ మాత్రం ఇద్దరికీ కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దిస్ లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్ ఆర్ లిక్కర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇస్ కర్టైల్డ్ అండ్ శాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మాఫియా జరగకూడదు. దీస్ టూ ఇష్యూస్ మాత్రం ఐఎమ్ గోన్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. ఇట్స్ వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మై ఎస్పీస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మై కలెక్టర్స్. సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.